సామాన్యులు అలవాటు చేయడం వల్లే అధికారులు లంచాలకు రుచిమరిగారన్నారు జక్కిడి ముత్యంరెడ్డి. నిన్న రంగారెడ్డి జిల్లాలో అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని ఏసీబీకి పట్టించారు ముత్యంరెడ్డి. ఇలా ఇప్పటి వరకు ఏడుగురిని యాంటీ కరప్షన్ బ్యూరోకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ముత్యంరెడ్డి ఎందుకు తరచూ ఏసీబీని ఆశ్రయిస్తున్నారో మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ అందిస్తారు. మనం రీసెంట్గా భారతీయుడు సినిమా చూసాం, అంతకుముందు కూడా భారతీయుడు 1 చూసాం. కానీ నిజమైన భారతీయులతో ఒకసారి మనం మాట్లాడబోతున్నాం. ఆయనే నిన్న రంగారెడ్డి జిల్లాలో భూపాల్ రెడ్డి అనే అడిషనల్ కలెక్టరు ఏసీబీకి చిక్కాడు. ఆయనతో పాటుగా మరో 6 ఇప్పటివరకు 7 మొత్తం ఏసీబీకి పట్టించిన భారతీయుడు, నిజమైన భారతీయుడు ముత్యంరెడ్డి మనతో పాటున్నారు. ఆయన మోటో ఏంటి, అసలు ఎందుకు ఇంతమందిని ఏసీబీకి పట్టించారో ఒకసారి మాట్లాడదాం. ఒకసారి చెప్పండి, నిన్న భూపాల్ రెడ్డిని పట్టించారు మీరు, సో మీరు చూస్తే ఏసీబీ రైట్స్ అన్నీ మీరు చాలా ఎక్కువ చేపిస్తుంట కనిపిస్తుంది, ఏం చెప్తారు? నేను ఏసీబీ రైట్స్ ఎక్కువ చేయను, చాలా తక్కువ చేపిస్తాను. ఎందుకంటే జరుగుతున్న ప్రతి ఆఫీస్లో 10 లంచాలు తీసుకుంటున్నారు ప్రతిరోజు. ఒకరోజు పట్టుడు పోతున్నారంటే చాలా తక్కువ ఏసీబీ రైట్లు అవుతున్నాయి. మనకు అవేర్నెస్ లేదు. ఫస్ట్ దెబ్బ తగలగానే, గాయం కాగానే మనం ప్రభుత్వ ఆసుపత్రికి ఎట్లా పోతాము, దెబ్బ తగలగానే 100 ఎట్లా కొడతాము, యాక్సిడెంట్ కాగానే 108 ఎట్లా ఉంటాం, లంచం అడగగానే 1604కి ఫోన్ చేయాలి, అలా చెప్పాలి. కానీ అది మనం మర్చిపోయినాము, మనదే తప్పు ఉందని, అవతలలో ఇవన్నీ ఎడతిరుగుతామని ఓపిక లేక ఈ లంచాలు ఇచ్చుకుంటూ ఇది కొండంత అయిపోయింది. ఇవాళ నాలాంటి వాడు 8 లక్షలు అడిగిండు. ఎవడు ఇస్తాడు? మామూలుగా అవుతుందా? ఒక ఆటో నడుపునే ఆయనకు అవుతుందా? ఒక వ్యవసాయదారుడు 14 8 లక్షలు అడిగితే అందులో ఎంత పంట పండాలి? ఎంత పండితే ఎంత మిగులుతుంది? ఒక 50 లక్షలు పంట పండితే 8 లక్షలు మిగులుతుంది. పండుతుందా 14 అంటే అది అమ్ముకోవాలి, అమ్మి ఇవ్వాలన్నట్టు. అమ్మిస్తే అది పర్మనెంట్ సొల్యూషనా? ఇప్పుడు అమ్మి, ఇప్పుడు అందులోకెళ్ళి 4 అమ్మి ఇస్తే 8 లక్షలు ఇస్తే ఇవాళ వెళ్ళిపోతుంది ప్రొఫిట్, అట్లా మళ్ళీ తిరిగి పడుతుంది. ఇప్పుడు మీరు నిన్న భూపాల్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ అసలు ఏం జరిగింది, ఎట్లా పట్టించారు సార్? అది క్లియర్గా ఏంటంటే మాది బాగా క్లియర్ ల్యాండ్. అది అనవసరంగా అది ఎందుకు పడ్డది వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఫస్ట్ ప్రొఫిటెడ్ లిస్ట్లో ఎందుకు పడ్డది, అన్నీ క్లియర్ ఉండే, ఎందుకు పడ్డది? పడ్డ తర్వాత కొంచెం తీసేసారు. అయితే ఇప్పుడు అది తీయాలని నేను అడిగిన, ఫస్ట్ తహసీల్దార్ ఆఫీస్లో పోయి అడిగినాను, ఆర్డీఓ గారు ఆఫీస్లో అడిగినాను, కలెక్టర్ ఆఫీస్లో అడిగినాను నేను ఎందుకు ప్రొఫిటెడ్ లిస్ట్లో పడ్డది. దాని కారణం చెప్పినట్టు అది ఏదో పొరపాటు జరిగిపోయింది. మాడ్యూల్ 15 మీరు అప్లై చేసుకోరు, అది వెళ్ళిపోతుంది. అట్లా పొరపాటు పడ్డానికే కదా ఈ మాడ్యూల్ 15 అనేది వచ్చింది. ఇదేం కొత్త విషయం కాదని వాళ్ళు ఈజీగా చెప్పేసి అంటే ఓకే సరేలే అని చెప్పి మాడ్యూల్ 15 అప్లై చేసుకున్న తర్వాత ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి అంత చేసి రిపోర్ట్ పంపారు. ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి ఆర్డీఓ గారు కూడా రిపోర్ట్ పంపారు. ఒక్క రూపాయి కాదు, ఒక సింగిల్ ఎంపీ ఖర్చు కాలేదు 2 ఎందుకు కాదు? ఎందుకంటే మనం ఇయ్యం కాబట్టి కాదు. వీటికి వచ్చిన తర్వాత వీళ్ళు లేదు సార్ గారు మన ఫైల్ ఆగింది, జేసీ గారి దగ్గర ఆగింది. ఏంటంటే సెక్షన్లో మాట్లాడండి. సెక్షన్ ఏముంది సార్, మీ టేబుల్ మీదకి వచ్చిందంట కంటే సెక్షన్ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే కదా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందని అంటాడు. సరే వాళ్ళతో మాట్లాడినాం, మాట్లాడితేమంటాడు 8 లక్షలు అని అంటాడు. పది అన్నాడు, లేదు లేదు నేను ఎట్లీస్ట్ అంటే లేదు లేదు నేనే రిక్వెస్ట్, నా తరఫు నుంచి కూడా ఆయనే రిక్వెస్ట్ చేసి 8 అనేది వాళ్ళు అంతే, 8 అనేది వాళ్ళు అంతే, 8 ఇస్తేనే మీకు చేస్తారు, లేకపోతే చేయను నేను అని అంటున్నాను అన్న. అరే అట్లంటే సార్ చేయక ఏం చేస్తారంటే ఆయన ఒక నాకు ఇష్యూ చూపించుండు. కృషాంక్ కలెక్టర్ గారి సొంత టీచర్, చదువు చెప్పిన టీచర్ ఫైల్ అని ఒకటి తీసి చూపించుండు. అందరు ఓకే అన్నారు, ఆయన డబ్బులు ఇవ్వలే కాబట్టి కలెక్టర్ గారు రిజెక్ట్ చేశారు దీన్ని, అంతకంటే మీరు ఎక్కువ నాన్న అన్నాడు డైరెక్ట్. మనమే సరెండర్ కావడం వల్లనే ఈ వ్యవస్థ ఇలా తయారవుతుందని చెప్పి చెప్తారు. ఈ నేపథ్యంలో నిన్న భూపాల్ రెడ్డితో పాటుగా ఇప్పటివరకు 7 ఏసీబీకి ఆయన పట్టించారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.